చావ్ చావ్ తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకోకుండా ఏది చేయలేమండి, చేయొచ్చండి కొన్ని రెసిపీస్ బేకరీవి, కానీ హాట్ కిచెన్ అంటే కంపల్సరీ పొయ్యి వెలిగించుకోవాలి. ఇంట్లో ఆయిల్ వేయాలి, 2 to 3 స్పూన్స్ ఆయిల్. చైనీస్ రెసిపీస్ అంటే తక్కువ ఆయిల్ అండి, మన ఇండియన్ రెసిపీస్ అనుకోండి చాలా ఆయిల్ ఉంటుంది. సో సాధారణంగా మనం చైనీస్ రెసిపీస్ బయట తినడానికి కొంచెము మోమాటం పడతాం, ఎందుకంటే సాసెస్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారో, చికెన్ ఎలాంటిది ఉంది అది అనేసి కొంచెం చాలా భయపడిపోతుంటారు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటారు. కానీ ఇంట్లోనే మీరు చైనీస్ రెసిపీస్ తయారు చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. కండిషన్ అరగంటలో వంట రెగ్యులర్గా వాచ్ చేయాలి. సో ఆయిల్ హీట్ ఎక్కింది. నెక్స్ట్ వచ్చేసి బోన్లెస్ చికెన్ పీసెస్ వేద్దాం. చికెన్ని చక్కగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా ఫ్రై చేయాలి. సో వ్యూవర్స్, చికెన్ చావ్ చావ్ తయారు చేయడానికి ఆయిల్లో చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది. సీజనింగ్ కోసం ఉప్పు, తగినంత ఉప్పు. ఏదన్నా చైనీస్ రెసిపీ తయారు చేసినప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే సాసెస్లో ఉప్పు ఉంటుంది, సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, చిల్లీ సాస్లో ఉప్పు ఉంటుంది. అజినోమోటో ఇట్ సెల్ఫ్ ఇస్ అ సాల్ట్. సో ఉప్పు వేసాము, పించ్ ఆఫ్ అజినోమోటో. ఎప్పుడైనా అజినోమోటో యూజ్ చేస్తే కంపల్సరీ షుగర్ యూజ్ చేయాలి. సో పించ్ ఆఫ్ షుగర్, వైట్ పెప్పర్ పౌడర్ వేసేసి చక్కగా చికెన్ని ఫ్రై చేయాలి. 50% దాకా చికెన్ కుక్ అయిపోవాలండి ఫ్రైయింగ్లోనే, అప్పటిదాకా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము, మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ ఫ్రై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని ఇలా షెల్ కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను, సో షెల్ కట్ ఆనియన్స్ని వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ని కూడా గింజలు తీసి ఇలా షెల్ కట్ చేసుకోవాలి, క్యూబ్ కట్, ఈ విధంగా మీడియం సైజులో. సో క్యాప్సికమ్ వేద్దాం. చాలా కలర్ఫుల్ రెసిపీ, న్యూట్రిషియస్ రెసిపీ, ఎందుకంటే చికెన్ ఉంది ప్లస్ వెజిటబుల్స్. చక్కగా ఫ్రై చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ చంక్స్ వేద్దాం. ఇలా పెద్ద సైజులో క్యాబేజ్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ బ్రోకోలీ అవైలబుల్ ఉందనుకోండి బ్రోకోలీ వేసుకోవచ్చు. బెల్ పెప్పర్స్ అంటే కలర్లో క్యాప్సికమ్స్ వస్తున్నాయి, అవి అప్పుడప్పుడు మార్కెట్లో కనిపిస్తూనే ఉంటాయి, దొరికినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్, ఎల్లో కలర్. సో చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో చికెన్ ఫ్రై చేసి వెజిటబుల్స్ అన్నీ వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి సాసెస్ వేద్దాం. పుల్లని టేస్ట్ రావడానికి వెనిగర్, తగినంత వెనిగర్. స్పైసీ టేస్ట్ రావడానికి చిల్లీ సాస్. ఆథెంటిక్ చైనీస్ టేస్ట్ రావడానికి సోయా. వేసేసి చక్కగా ఫ్రై చేయాలి. సాసెస్లో వెజిటబుల్ చికెన్ చక్కగా ఫ్రై అయిపోవాలండి. చికెన్ లోపల, వెజిటబుల్ లోపల అంతా సాసెస్ ఫ్లేవర్ వచ్చేయాలి, అప్పటిదాకా ఫ్రై చేయాలి. చాలా చాలా ఇన్నోవేటివ్ రెసిపీ. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రై అవుతున్న వెజిటబుల్ మరియు చికెన్ మిశ్రమంలో వాటర్ వేద్దాం. వాటర్ వేసేసి ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. సో వ్యూవర్స్, చికెన్ చావ్ చావ్ రెడీ అవుతుంది. వ్యూవర్స్, చికెన్ చావ్ చావ్ బాయిల్ అవుతుంది. అప్పటిదాకా మీకు కొన్ని చెప్తానండి ఏమేమి వేసానో. ముందుగా ఆయిల్ హీట్ చేయాలి. హీట్ అవుతున్న ఆయిల్లో బోన్లెస్ చికెన్ పీసెస్ ఫ్రై చేసాము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసాము. సీజనింగ్ కోసం ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్, అజినోమోటో, షుగర్ వేసి ఫ్రై చేసి వెజిటేబుల్స్ వేసాము. సాసెస్లో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసి ఫ్రై చేసి వాటర్ వేసి ఇప్పుడు బాయిల్ చేస్తున్నాము. సో బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వడానికి వచ్చింది. అంతలోపు మనము థిక్నింగ్ ఏజెంట్ రెడీ చేద్దాం. కార్న్ఫ్లవర్ అండి, కార్న్ఫ్లవర్ అంటే థిక్నింగ్ ఏజెంట్. ఒక బౌల్లో కార్న్ఫ్లవర్ తీసుకునేసి దాంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసేసి చక్కగా కార్న్ ఫ్లోర్ మరియు వాటర్ ని మిక్స్ చేసుకోవాలి. సో చావ్ చావ్ కూడా బాయిల్కి వచ్చింది. సో బాయిల్ అవుతున్న చావ్ చావ్లో కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి థిక్ చేద్దాం. చూసారా వ్యూవర్స్, కార్న్ ఫ్లోర్ వేయగానే థిక్ అవుతుంది. సో వ్యూవర్స్, చావ్ చావ్ సాస్ థిక్ అయిపోయింది. మనం ప్లేన్ నూడిల్స్ వాడుకోవచ్చండి, లేదా ఫ్రైడ్ నూడిల్స్, లేదా సాఫ్ట్ నూడిల్స్, లేదా ఫ్రైడ్ రైస్, దేంతోనైనా చావ్ చావ్ సర్వ్ చేసుకోవచ్చు. నేను మీకోసం ఆల్రెడీ నూడిల్స్ని బాయిల్ చేసి పెట్టాను. సో చావ్ చావ్ సర్వ్ ఎలా చేయాలి మీకు చూపెడతాను. చావ్ చావ్ సర్వ్ చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో కింద ప్లేన్ లేదా ఫ్రైడ్ నూడిల్స్ లేదా సాఫ్ట్ నూడిల్స్ వేసేసి చావ్ చావ్ రెడీ అయిపోయింది. తయారు చేసుకున్న చావ్ చావ్ని ఈ సాఫ్ట్ నూడిల్స్ మీద వేసేసి సర్వ్ చేయడమే. ఫ్రెండ్స్, చికెన్ చావ్ చావ్ రెడీ అయిపోయింది. చికెన్ చావ్ చావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను, చక్కగా నోట్ చేసుకోండి, డోంట్ మిస్ ఇట్. చికెన్ చావ్ చావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పీసెస్, కార్న్ ఫ్లోర్, వైట్ పేపర్ పౌడర్, షుగర్, అజినోమోటో, సాల్ట్, సోయా సాస్, చిల్లీ సాస్, క్యాప్సికమ్ షెల్స్, ఆనియన్ షెల్స్, క్యాబేజ్ చంక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ మరియు బాయిల్డ్ నూడిల్స్. చికెన్ చావ్ చావ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసి బోన్లెస్ చికెన్ని ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. సీజనింగ్ కోసం సాల్ట్, అజినోమోటో, షుగర్, వైట్ పేపర్ పౌడర్ వేసి ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మరియు క్యాప్సికమ్, క్యాబేజ్ షెల్స్ వేసి ఫ్రై చేయాలి. తరువాత సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత వాటర్ వేసి బాయిల్ చేయాలి. ఒక చిన్న బౌల్లో కార్న్ ఫ్లోర్ మరియు వాటర్ డిజాల్వ్ చేసి బాయిల్ అవుతున్న చావ్ చావ్లో కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి చావ్ చావ్ ని థిక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న చావ్ చావ్ ని బాయిల్ నూడిల్స్ మీద వేసి సర్వ్ చేయడమే. అంతే, చికెన్ చావ్ చావ్ రెడీ. సో వ్యూవర్స్, చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ లో 2 ఆసమ్ రెసిపీస్, జున్ను మరియు చికెన్ చావ్ చావ్. అయితే మీరు కూడా ఈ 2 ఆసమ్ రెసిపీస్ ని తప్పక ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన ఇన్నోవేటివ్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, హ్యాపీ కుకింగ్. యువర్ రుచిక సైనింగ్ అవుట్.